హరి ఓం. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామిని. ఈరోజు విషయం, సరి అయిన దక్షిణం వైపు సింహద్వారం ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అన్నది ఈరోజు తెలుసుకుందాం. ఎందువల్లనంటే ఈ దక్షిణం వైపు సింహద్వారము గురించి చాలామంది చాలా విధాలుగా చెప్పుచున్నారు. కొందరు తూర్పు వైపు ద్వారము పెట్టి తూర్పు నుండి ఆగ్నేయం నడక సాగాలని, కొందరు దక్షిణం సెంటర్లో పెట్టాలని చాలామంది, మరికొంతమంది దక్షిణాగ్నేయ మూలలో పెట్టాలి, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. దక్షిణం వైపు రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ సింహద్వారం ఎలా పెట్టాలి అన్న విషయం గురించి ఈరోజు సంపూర్ణంగా తెలుసుకుందాం. దక్షిణ సింహద్వారం అనగానే రెండు పద్ధతులలో సింహద్వారం పెట్టడం బాగా అలవాటైంది. దక్షిణం వైపు ఇంటిని 9 భాగాలుగా చేసి మధ్యలో ద్వారం పెట్టడం ఒక పద్ధతి, మరి ఒక పద్ధతి దక్షిణ ఆగ్నేయం మూలలో సింహద్వారం పెట్టడం. వాటితో పాటు దక్షిణం వైపు రోడ్డున్న తూర్పు వైపు సింహద్వారం పెట్టి దక్షిణ ఆగ్నేయంగా నడవడం, ఈ పద్ధతులు ఎక్కడ చూసినా అమలులో ఉంటున్నాయి. నా పరిశోధనలోనే కాదు, మీరు నిశితంగా గమనిస్తే ఈ విధానాలు తప్పని తేలుతాయి. ఈ విధానాలు ఎలా తప్పు అవుతాయో మొదట మీకు తెలియజేస్తాను, మీరు కూడా నిశితంగా గమనించండి. తరువాత సరి అయిన దక్షిణ సింహద్వారం గురించి తెలియజేస్తాను, అదంతా కూడా బోర్డు పైన మీకు చూపిస్తాను. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇలా ఉన్నప్పుడు ఇంటిని 9 భాగాలు చేసి మధ్యలో ద్వారం పెట్టమంటున్నారు. ఈ మధ్యలో సింహద్వారం పెట్టినప్పుడు ఈ విభజన గదుల ద్వారా ఈ భాగానికి ఇది నైరుతి అవుతుంది, అందువల్ల తప్పు. దానికి ఎదురుగా పెట్టే ఉత్తర సింహద్వారం కూడా గదులుగా ఇంటిని విభజించడం వల్ల ఉత్తర వాయువు అవుతుంది, అందువల్ల ఈ దక్షిణ మధ్య సింహద్వారం తప్పు, 100% తప్పు అని తేలుతుంది. అదే కాకుండా ఈ సింహద్వారంకి ఎదురుగానే గేట్ ఇక్కడ పెట్టడం వలన పడమర కంటే తూర్పున ఎక్కువ ఖాళీ వదలడం వలన ఇంటికి మధ్యలో సింహద్వారము ఉండిన కాంపౌండ్కు పెట్టే ఈ ద్వారానికి ఎదురుగా పెట్టే గేటు తూర్పు ఖాళీ స్థలం ఎక్కువ ఉండడం వలన ఇది నైరుతికి చేరుతుంది, కాబట్టి ఈ దక్షిణ మధ్య సింహద్వారం తప్పవుతుంది. ఇంటికి ఎలా మధ్యలో సింహద్వారం పెట్టామో కాంపౌండ్ ప్లేస్ లో కూడా అలా 9వ భాగంలో సింహద్వారం పెట్టామనుకుందాము. సింహద్వారం నుంచి గేటు ఆగ్నేయ నడక, గేటు నుంచి ఇంటిలోనికి వాయువ్యం నడక ఏర్పడుతుంది. ఏ విధంగా చూసినా ఈ మధ్య సింహద్వారాలు తప్పే. వీటితో పాటు ఇక్కడ ఈశాన్యం మూల ఒక గదిగా ఏర్పాటు చేస్తే ఈశాన్యం మూల మూత దోషం వస్తుంది, కాబట్టి ఎటు ఆలోచించినా కూడా ఈ మధ్య సింహద్వారం దక్షిణం వైపు చెడు ఫలితాలే ఇస్తుంది. అలా కాక ఇంటిని 2 భాగాలుగా విభజించినప్పుడు కూడా దక్షిణ నైరుతి ఉత్తర వాయువ్యం నడకలే వస్తాయి. ఇక ఈ దక్షిణ మధ్య సింహద్వారానికి ఎదురుగా గేటు పెట్టవలసి వస్తే పడమర కన్నా తూర్పున రెట్టింపు ఖాళీ స్థలం వదలవలసి ఉన్నందువలన కాంపౌండ్లో సింహద్వారానికి ఎదురుగా పెట్టే గేటు నీచ స్థానంలో పడుతుంది. కావున ఎలా చూసినా ఈ మధ్య దక్షిణ సింహద్వారాలు వాస్తు శాస్త్రానుసారం తప్పే అవుతుంది. అందువల్లనే ఈ దక్షిణ సింహద్వారాల వారు అనేక బాధలు అనుభవిస్తూ ఉండడం వల్లనే దక్షిణం అంటేనే భయపడే స్థితికి చేరుకున్నారు. ఈ దక్షిణం వైపు మూలల్లో పెట్టే సింహద్వారాల వల్ల కుటుంబ విచ్ఛిన్నం, షుగర్ బీపీ వంటి వ్యాధులు మొదలగునవి అనేకం రావడం మీరు కూడా గమనించవచ్చు. ఇప్పుడు ఈ దక్షిణం వైపు శుభమైన సరి అయిన సింహద్వారం ఎలా ఏర్పాటు చేయాలన్నది తెలుసుకుందాం. మీకు దక్షిణం వైపు రోడ్డు ఉండి దక్షిణ సింహద్వారం పెట్టాలనుకున్నప్పుడు మన ఇంటిలో అవసర నిమిత్తం విభజన గదులను ఏర్పాటు చేస్తాం కదా, ఆ విభజన గదులలో దక్షిణ ఆగ్నేయపు గది మధ్యలో దక్షిణ సింహద్వారాన్ని ఏర్పాటు చేసి అటొకటి ఇటొకటి రెండు వైపులా కిటికీలు అమర్చాలి. ఆ సింహద్వారానికి ఎదురుగా ఉత్తరం ఈశాన్యంలో కూడా అలాగే 2 కిటికీలు పెడుతూ దక్షిణ సింహద్వారానికి ఎదురుగా ఉత్తర సింహద్వారాన్ని అమర్చి ద్వారం ఏర్పాటు చేయాలి. ఈ విధానం చాలా శుభప్రదమైనది, వాడుకోవడానికి కూడా అనుకూలమైనది. నా 43 సంవత్సరాల వాస్తు శాస్త్ర పరిశోధనలో భాగంగా
దాదాపు 30 సంవత్సరం నుండి ఎన్నో వేలాది ఇళ్లకు ఇలా సింహద్వారాలు ఏర్పాటు చేయించాను. ఇలా దక్షిణ ఆగ్నేయం వైపు సింహద్వారం ఏర్పాటు చేయడం వలన సింహద్వారానికి ఎదురుగా పెట్టే గేటు కూడా ఉచ్చస్థానంలోనే పడుతుంది. ఎలా అంటే, మొదట ద్వారం ఎలా పెట్టాలి, గేటు ఎలా పడుతుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. దక్షిణ సింహద్వారం ఉన్నప్పుడు విభజన గదులను ఏర్పాటు చేస్తాము కదా అవసర నిమిత్తము, ఆ గదులలో ఉచ్చస్థానమైనటువంటి దక్షిణ ఆగ్నేయపు గదిలో ఈ గదిని 9 సమభాగాలు చేసి మధ్యలో ద్వారం ఏర్పాటు చేసుకోవాలి. ద్వారమునకు అటువైపు ఇటువైపు చెరో కిటికీ ఏర్పాటు చేసుకోవాలి. ఈ ద్వారమునకు ఎదురుగా ఉత్తరం వైపు కూడా ఒక ద్వారం ఏర్పాటు చేసి అటువైపు ఒక కిటికీ ఇటువైపు ఒక కిటికీ ఏర్పాటు చేసుకోవడం వలన శుభ ఉచ్చ నడకలు ఏర్పడమే కాక మూల వాకిళ్ళు దోషాలు రావు, ఈ మధ్య వాకిళ్ళు దోషాలు కూడా రావు. వీటితో పాటు కాంపౌండ్ ఇలా వేస్తాము. తూర్పు వైపు పడమర కంటే తూర్పు వైపు ఖాళీ ఎక్కువ ఉన్నా కూడా దక్షిణాగ్నేయపు గది మధ్యలో సింహద్వారం పెట్టి దాని ఎదురుగా గేటు పెట్టడం వలన కాంపౌండ్ గేటుకు కూడా దక్షిణము మధ్యలో గాని దక్షిణ ఆగ్నేయ ఉచ్చస్థానంలో కానీ గేటు పడుతుందే గాని నైరుతిలో గేటు పడదు. ఈ విధానం అందరూ పాటించి దక్షిణము వాకిళ్ళ యొక్క శుభ ఫలితాలు మీరందరూ పొందాలని ఆశిస్తున్నాను. పడమర వైపు 4 అడుగులు, తూర్పు వైపు 6 అడుగులు ఉన్నా 10 అడుగులు ఉన్నా కూడా ఇంటిలో దక్షిణాగ్నేయానికి ద్వారం ఉన్నప్పుడు దాని ఎదురుగా పెట్టే గేటు దక్షిణాగ్నేయానికే వస్తుంది కానీ దక్షిణ నైరుతికి వెళ్ళదు. అయితే తూర్పున విశేషంగా 50-100 అడుగులు ఇలా ఖాళీ స్థలం ఉంటే అప్పుడు ఇది ఈ గేటు కూడా నీచమయ్యే పరిస్థితి వస్తుంది. అప్పుడు మరొక గేటు దక్షిణాగ్నేయంలో ఉంచుకోవచ్చు. అయితే మీరు గమనించవలసింది ఏమిటంటే దక్షిణం వైపు సింహద్వారం ఒక్కటి వాస్తుశాస్త్రానుసారము పెట్టి తక్కిన ఇంటి వాస్తును కాంపౌండ్ వాస్తును మీరు పట్టించుకోకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు. సింహద్వారం పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్త, ఎంత వాస్తు ప్రకారం అనుసరిస్తున్నామో అంతే జాగ్రత్తగా మిగిలిన వాస్తు అంశాలను కూడా సరిచూసుకొని వాస్తు శాస్త్రానుసారం ఇల్లు నిర్మించుకొని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో కలకాలం హాయిగా జీవించాలని ఆకాంక్షిస్తూ సర్వే జన సుఖినో భవస్తు, సమస్త సన్మంగళాన్ని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.